హుజూరాబాద్ ప్రచార పర్వంలో తెరాస భాజపా మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. ఒక్క హామీకి పది హామీలు, విమర్శకు ప్రతి విమర్శ, సై అంటే సై అన్నట్టు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక పార్టీ అభివృద్ధే తమ ఎజెండా అంటుంటే మీది విధ్వంస ప్రణాళిక అని మరో పార్టీ మాటల బాణాలు విసురుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో రిటర్నింగ్ అధికారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక హరీష్ రావు, ఈటెల రాజేందర్ మధ్య అన్నట్లు ఎన్నిక ప్రచారం సాగుతోంది. నియోజకవర్గం పరిధిలో అన్ని గ్రామాలు తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని కలుస్తూ హామీలు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన హరీష్ రావు కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై, ఆ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై విమర్శలు గుప్పించారు. 15 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది చేయని ఈటెల రాజేందర్ ను గెలిపించాలా, నిరంతరం మీ అభివృద్ధిని కాంక్షించే తెరాస పార్టీని గెలిపించాలా ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. ఈ సిలిండర్ జర మంచిగా చూసుకొని పోదు జర. ఎందుకు చెప్తున్నా అంటే పెరిగిన ధర మీకు యాదుకుండాలి. బీజేపీ వాళ్ళు 1000 రూపాయలు సిలిండర్ ధర పెంచినందుకు ఇంకా ఎవరైనా పువ్వు గుర్తుకు ఒక చెల్లెను అక్కను వేస్తదా? వేస్తారా? మీకు రైతు బంధు ఎందుకు ఇచ్చింది కేసీఆర్? ఇత్తనం సంచో మందు బస్తాను ట్రాక్టర్ దున్నడానికి పనికొస్తే అని 5000 ఇచ్చిండు. కానీ బీజేపీ వాళ్ళ పుణ్యమాని పోయిన వానకాలం ఒక్క ఎకరా దున్నాలంటే 3000 రూపాయల ట్రాక్టర్ కిరాయి ఉండే. ఈ వారకాలంలో అదే ట్రాక్టర్ కిరాయి 5000 రూపాయలకు పెరిగింది. అంటే కేసీఆర్ ఏమో గుడి సైతం 5000 ఇస్తే ఈ బీజేపీ ఎడమ సైతం 2500 గుంజిండు. మరి ఇచ్చిన వాళ్ళని గెలిపించుకోవాలనా, గుంజిన వాళ్ళని గెలిపించుకోవాలనా? రూపాయి బొట్టి పిల్లకు 116 కళ్యాణ లక్ష్మికి మధ్య పోటీ జరుగుతున్నది. దళితులకు దళిత బంధు ఇచ్చినట్లుగానే పేద ముస్లింలకు ముస్లిం బంధు ఇవ్వాలని భాజపా నేత ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని కులాల్లోనూ పేదవాళ్లు ఉన్నారని, పేదవాళ్లను కులాలు మతాలుగా విభజించలేమని ఆయన అన్నారు. జమ్మికుంటలో ఆయన దళిత మోర్చా సమ్మేళనంతో పాటు ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ధనిక రాష్టమని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి పేదవాళ్లకు ఎందుకు సహాయం చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మైనార్టీ పేదలకు కూడా ఇవాళ మైనార్టీ బంది వాళ్ళు చెప్పారు 15 లక్షల రూపాయలు వాళ్ళకు మైనార్టీ బంది ఇచ్చి కలెక్టర్ల పెత్తనం లేకుండా, వాళ్ళకి బ్యాంకుల యజమాని లేకుండా వాళ్ళ సొంతంగా ఏదైనా పెట్టుకొని బతికేటువంటి వెసులుబాటు కల్పించకూడదు. మైనార్టీ ఎట్లాగైనా నాకే ఓట్లు ఎత్తారంటే ఒక దాంతో అహంకారంతో మనం వట్టి ఇచ్చి చెప్పించుకొని ఏదో పెళ్లి చేసుకుంటే తప్ప ఎక్కడ కూడా ఇవాళ దేశవ్యాప్తం కానీ మన రాష్ట్రం కానీ అందరికీ సమస్యలు పెరిగిపోయి సమస్యలు పరిష్కరించుడే మామోడు అంటున్నది వాళ్ళు పార్టీ కాదు. హుజూరాబాద్ బరిలో ఉన్నామని కాంగ్రెస్ ప్రకటించి అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ను ఎంపిక చేసినప్పటికీ ప్రచారంలో మాత్రం ఆ పార్టీ జాడ కనిపించడం లేదు. ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా ఒకటికి 2 సార్లు నియోజకవర్గాన్ని చుట్టిరాగా కాంగ్రెస్ ఇంకా ప్రచారాన్ని మొదలు పెట్టలేదు. మరోవైపు నేటితో నామినేషన్ల గడువు సైతం ముగియనుంది. ఇప్పటికైతే తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈటెల రాజేందర్ తరఫున ఆయన మద్దతుదారులు ఒక సెట్ నామపత్రాలు దాఖలు చేశారు. మరో సెట్ నామినేషన్ ను ఇవాళ ఈటెల రాజేందర్ సమర్పిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈటెల రాజేందర్ సతీమణి జమున నామినేషన్ వేయగా ఆమె తరఫున ఆమె మద్దతుదారులు మరో సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరఫున కూడా ఆయన మద్దతుదారులు నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల అధికారికి భాజపా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఫిర్యాదులు చేశారు. ఉప ఎన్నిక నిష్పక్షపాతంగా నిర్వహించాలంటే ప్రస్తుత జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రిటర్నింగ్ అధికారులను బదిలీ చేయాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేయకుండా రకరకాల కారణాలతో అడ్డంకులు కల్పిస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ వేసేందుకు ముందుకు వస్తే తిప్పి పంపిస్తున్నారని తెలిపారు.